వెల్కమ్ టు వ్యూ పాయింట్ నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చారు విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు వెళ్ళిపోయారు అయితే ఇంతకీ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత హుటాహుటిన పవన్ కళ్యాణ్ ని పిలవటం పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడటం వాస్తవానికి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో ఆయన సమావేశం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ని కలవాలి కానీ ముందే ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు పది నిమిషాలు అనుకున్నారు కానీ ముప్పై ఐదు నిమిషాల పాటు వాళ్ళ మధ్య భేటీ జరిగింది మొదట్లో నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఒక ఐదు నిమిషాలు ఆయనతో కలవటం జరిగింది ఆ తర్వాత ముప్పై నిమిషాలు ఏకాంతంగా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ మాత్రమే మాట్లాడుకున్నారని చెప్తున్నారు అయితే దీని మీద రకరకాల కథనాలు అయితే వస్తూ ఉన్నాయి అయితే మనం ఇవాళ ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నామంటే మోదీ పవన్ మధ్య అసలు ఏం జరిగింది పవన్ బయటకు వచ్చిన తర్వాత అంత ముభావంగా ఎందుకున్నారు అసలు మోదీ అనే ప్రధానమంత్రి గారు జగన్ పక్షమా పవన్ పక్షమా ఒక్కసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి పత్రికల్లో అనేక రకాల కథనాలు వచ్చినాయి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగు జరుగుతున్న అరాచక పరిపాలన గురించి శాంతి భద్రతలు ఏ రకంగా భంగం వాటిల్లుతోంది ఏ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు ఏ రకంగా పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేస్తూ ఉన్నారు ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రంలో ఏ రకంగా కొరబడింది అలాగే ఆలయాలపై దాడులు విశాఖ ఘటనలో పవన్ కళ్యాణ్ ఏ రకంగా నిర్బంధించారు తాజాగా ఆయన చేస్తున్న ఇళ్లకు సంబంధించిన అంశం టిట్కో ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు సమకూరుస్తున్నప్పటికీ వాటిని దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఇవన్నీ చెప్పారని చెప్పేసి ప్రధాన పత్రికల్లో కొన్ని కథనాలు అయితే వచ్చాయి వాస్తవానికి పవన్ కళ్యాణ్ అవి చెప్పలేదు నరేంద్ర మోదీ కూడా బయటకు చెప్పలేదు కానీ ఇవి జస్ట్ ఊహాగానాలు మాత్రమే నిజంగా ఏం జరిగిందనేది పవన్ కళ్యాణ్ మోదీకి మాత్రమే తెలుసు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు స్పందించాలి కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడిన రెండు మాటలు ఏంటంటే ఆయనకు అన్ని చెప్పాను ఇక్కడ జరుగుతున్నవన్నీ ఆయన అడిగి తెలుసుకున్నారు చాలా వరకు ఆయన తెలుసు అన్నారు ఆయన దృష్టిలో ఉన్నాయి తనకున్న అవగాహన మేరకు చెప్పాను తెలుగు రాష్ట్రాలు రెండు సఖ్యంగా ఉండాలి అభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు భవిష్యత్తులో ఈ భేటీ వల్ల మరింత ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ తోటి నరేంద్ర మోదీ మరికొన్నిసార్లు ఫ్రీక్వెంట్గా భేటీ అవుదామని చెప్పారు అనేది పవన్ కళ్యాణ్ చెప్పిన సారాంశం వాస్తవానికి అక్కడైనా ఇటు రాజకీయ పరమైన అంశాలు ఏమన్నా జరిగినయా పొత్తులు ఎత్తులు వీటన్నిటికి సంబంధించి మళ్ళీ మాట్లాడతానని వెళ్ళిపోయారు కానీ చాలా ముభావంగా అయితే కనిపించారని చెప్పాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఇది ఒక రకంగా కంబ్యాక్ అయిందని అయితే చెప్పాలి ఎక్కడ విశాఖపట్నంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డాడు నిర్బంధించారో అవమానించారో అక్రమంగా అరెస్టులు చేశారో అక్రమంగా కేసులు పెట్టారో అన్యాయంగా ఇబ్బందులు పెట్టారో వీటన్నిటి నుంచి అదే విశాఖపట్నంలో ఇటు పవన్ కళ్యాణ్కి కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు కలిసి ఆయనకి భద్రత కల్పించాయి ఆయనకి హారతులు ఇవ్వడం కూడా జరిగింది హారతులు ఇచ్చి ఆయన్ని తీసుకెళ్లి ఆయన రాజమర్యాదలతో మళ్ళీ తీసుకెళ్లి నోట్ల దగ్గర వదిలిపెట్టారు సో ఒక రకంగా ఈ భేటీలో ఏం జరిగిందనేది పక్కన పెడితే ఏం మాట్లాడుకున్నారనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి మాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యారని చెప్పాలి ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ పవన్ కళ్యాణ్ అదే గౌరవాన్ని పొందాడు అది ప్రధానంగా పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చిన అంశం అని చెప్పాలి ఇక రెండవది ఇది ఎవరికి ఎందుకు మోదీ నరేంద్ర మోదీ ఎందుకు పవన్ కళ్యాణ్కి మద్దతు ఎందుకు ఇచ్చేస్తాడు లేకపోతే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళిపోదామని ఎందుకు అనుకుంటాడు అనుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు అనుకున్నా అది ఇప్పుడు బయటపెట్టే అవకాశం కూడా లేదు ఒకవేళ చేస్తే గనక పవన్ కళ్యాణ్ని తనతో పాటు ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారే తప్ప తెలుగుదేశాన్ని కూడా కలుపుకొని పొత్తులు చేద్దాం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయం చేద్దామని నరేంద్ర మోదీ అనుకునే అవకాశాలు లేనే లేవు అనేక పత్రికలు రాస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి షాక్ జగన్మోహన్ రెడ్డికి చుక్కు ఎదురైంది జగన్మోహన్ రెడ్డికి ఆ హెచ్చరికైంది ఏవో రాస్తామని టైటిల్స్ కానీ వాస్తవంగా లాజిక్ గా మాట్లాడితే నరేంద్ర మోదీకి ఏం కావాలి పవన్ కళ్యాణ్ మీద ఏమైనా ప్రేమ ఉందా పోనీ ఈ రాష్ట్రం మీద ఏమైనా ప్రత్యేకమైన అవ్యాజమైన ప్రేమ ఉందా ఏమీ లేవు ఉంటే మట్టి నీళ్లు ఎందుకు తెచ్చిస్తాడు అమరావతికి కాదుగా సో రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు ఆయనకి రాష్ట్రం అన్నా పెద్దగా ప్రేమ లేదు ఇంకా చెప్పాలంటే ద్వేషమేమన్నా ఉందేమోనని ఒక అంచనా కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు కదా మరి ఏంటి నరేంద్ర మోదీకి ఏం కావాలి ఈ బేట్ ఆ రకమైన కోణల్లో మనం ఆలోచిస్తే అసలు ఏం జరుగుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఏం జరిగిందో వాళ్ళిద్దరే చెప్పాలి ఇద్దరు చెప్పలేదు కాబట్టి మనం ఒక అంచనాకు రావాలంటే లాజికల్గా థింక్ చేయాలి లాజికల్గా ఏంటి నరేంద్ర మోదీకి ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కావాలి అది మాత్రం గ్యారంటీ సో నరేంద్ర మోదీ ఇప్పుడప్పట్లో జగన్మోహన్ రెడ్డితోటి విరోధం పెంచుకోడు జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి కూడా తనను ఇబ్బంది పెట్టకుండా తన మీద అనేక కేసులు ఉన్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా ఒప్పు చేశాడా నిజంగా ఆ కేసుల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది లేకపోతే రకరకాల వాదనలు ఉన్నాయి వాటి జోలికి మనం వెళ్ళద్దు కానీ ఆయనకు సంబంధించిన కేసుల్లో కేంద్ర ప్రభుత్వం వాటిని స్లో డౌన్ చేయాలి కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి కాబట్టి నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉంటే గనక వాటిని డౌన్ చేయాలి అంటే ఇది స్వప్రయోజనాలు ఆయన ప్రయోజనాలు ఆయనకున్నాయి ఈయన ప్రయోజనాలు ఈయనకున్నాయి ఇరవై రెండు మంది ఎంపీలు ఉండడం వల్ల ఆయనకు రాజ్యసభలో కూడా కావలసినంతగా ఆయన ఏదనుకుంటే అది జరిగేలాగా బిల్లులను ఆమోదించుకునే అవకాశం నరేంద్ర మోదీకి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మోదీ జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా విరోధం పెంచుకోడు కాబట్టి ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ కలిశాడు ఇదేదో షాక్ అనుకోవడానికి లేదు ఫస్ట్ థింగ్ రెండోది మరి మోదీ జగన్మోహన్ రెడ్డితో కలకాలం కలిసి ఉంటాడా అంటే ఇది కూడా మనం చెప్పలేం ఎందుకంటే నరేంద్ర మోదీ ఏమాత్రం జనసేనకు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పవనాలు రాష్ట్రంలో వీస్తున్నాయి అనుకున్న సందర్భంలో ప్లేటు ఫిరాయించి బీజేపీ మళ్ళీ వీళ్ళిద్దరు నక్కుని చేర్చుకుంటుంది జగన్మోహన్ రెడ్డిని పక్కకు తోసేస్తుంది ఎందుకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళకి మెజారిటీ సీట్లు కావాలి మన రాష్ట్రం నుంచి కాబట్టి కాబట్టి సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్నది వంద శాతం నిజం ఇవాళ పవన్ కళ్యాణ్ కలిసినంత మాత్రాన జగన్కి షాకు కాదు పోనీ జగన్మోహన్ రెడ్డితో కలిసి ముందుకెళ్తున్నంత మాత్రాన ప్రతిపక్షాలకి షాకు లేదు కాకపోతే వీటన్నిటి మధ్య జనానికి ఏమన్నా ఒరిగిందంటే ఏమీ ఒరగలేదు మోదీ వచ్చి మరొకసారి సహజంగా అధికారికంగా చేయాల్సిన కార్యక్రమాన్ని చేసి వెళ్ళిపోయారు తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఒక్క సమస్యకైనా ఆయన పరిష్కారం చూపారా లేదు ఇవ్వాల్సిన హామీలు అంటే ఆయన కొత్తగా ఏ సహాయం చేయక్కర్లా ఇవ్వాల్సినవి ఏమైనా ఇచ్చారంటే ఏమీ ఇవ్వలేదు ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు అసలు ఒక్క మాట కూడా వీటన్నిటి గురించి మాట్లాడలేదు కేవలం ఆయన వచ్చారు తన పని చేసుకున్నారు మౌలిక సదుపాయాలు మేము అద్భుతంగా చేస్తున్నానన్నారు పడికట్టు పదాలతోటి ఆయన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించి దాకా నాలుగు మాటలు వినిపించి చక్కగా ఆయన వెళ్ళిపోయారు సో ఈ మొత్తం వ్యవహారాన్ని మనం చూసిన తర్వాత అంటే కాకపోతే కాస్త ఏదో జలకిచ్చే ప్రమాదం ఉంది ఏదో ఆయన వచ్చి పిలిచి నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిలిచి బాగున్నారా ఏంటి ఏం జరుగుతోంది ఏంటనే కుశల ప్రశ్నలు వేసి కాసేపు మాట్లాడి పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేసి ఉంటారు ఎందుకంటే ఎనిమిదేళ్లుగా పవన్ కళ్యాణ్ ఆయన కలవలేదు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా ఆయన పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు చాలా బాధాకరం ఏంటి అంటే చిన్న చిన్న వాళ్ళని అనేక మందిని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరికింది కానీ ఈయన వెళ్ళి నడ్డాని ఒకసారి ఏమో అమిత్ షాని కలిసి వచ్చాడు తప్ప ఈయన పొత్తు పెట్టుకున్న తర్వాత నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇవాళ ఎనిమిదేళ్లుగా తర్వాత కలిశారని ఆయనే చెప్పారు అంటే ఒక రకమైన అసంతృప్తిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ కాస్త కలిస్తే కాస్త సానుకూలంగా మారతాడు అని కేవలం పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళుంటారు తప్ప ఇందులో రాజకీయంగా పెద్దగా మార్పులైతే వచ్చేస్తాయని అయితే మనం భావించాల్సిన అవసరం లేదు